విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డు కాకూడదన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు పబ్లిక్ అండ్ టేకింగ్ కమిటీ చైర్మన్ ప్రభుదీప్ చిట్ల జగిరెడ్డి పేర్కొన్నారు. ఆలమూరు మండలంలోని జొన్నాడ ఆలమూరు గ్రామాల్లో గల పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక హాంగులతో నిర్మించిన పాఠశాల భవనాలను ప్రారంభించి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం గురువారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర్ రావు, ద్వారంపూడి దొరబాబు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వైసీపీ మండలి కన్నడ చెవుడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కష్టపడి చదివి చదివి పాస్ అయిన వాళ్ళందరూ అందరూ టీచర్లు అయిపోయారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళేమో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఎలాగంటే ఎక్కువ సంపాదించేశారు. అంటే మెరిట్ అంతా కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే ఉంది. వారికి అవకాశం ఇచ్చి వారికి సదుపాయాలు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా కొన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక నవ సమాజాన్ని నిర్మించేటువంటి మంచి సిటిజన్గా తయారు చేసేటువంటి శక్తి మనకున్నటువంటి ఉపాధ్యాయులకు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ స్కూల్కి 37 లక్షల రూపాయలు మీ స్కూల్కి ఈ స్కూల్కి ఇచ్చి మీ యొక్క తరగతి గదుల్లో ఫర్నిచర్ కానీ 4 ట్యూబ్లైట్లు 4 ఫ్యాన్లు అలాగే మీ అందరూ త్రాగడానికి మంచినీరు 6 ఆర్ ఓ ప్లాంట్ అదేవిధంగా ఒక టీవీ అలాగే పిల్లలకి చక్కటి చక్కటి పుస్తకాలు ఇచ్చేటువంటి విధంగానే కాకుండా వారికి స్కూల్ బ్యాగులతో పాటు యూనిఫాము అలాగే బూట్లు సాక్స్లు ఇవన్నీ కూడా ఇస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రైవేటు పాఠశాల కంటే దీటుగా తయారు చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలంటే ఆలోచన. అలాగే కొన్ని ఉపాధ్యాయులు కూడా వారు చక్కగా మీకు చదవండి విద్యాబుద్ధులు నేర్పించి మీ తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో మిమ్మల్ని తీసుకొచ్చే విధంగా వారు కూడా